ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఇబ్బంది లేనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అదే కోణంలో అంతో ఇంతో ఆర్థికపరమైన పురోగతి కూడా సాధించగలుగుతారు. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ ఎప్పుడు నెరవేరుతుందో అని చెప్పని ఆలోచిస్తారు. ప్రభుత్వ పథకాలు ఏవి కూడాను మీ దాకా రావు. కుల మత వర్గ విచక్షణలు ఎక్కువ కావటం మీ మానసిక వేదన కారణమవుతుంది. చేయగలిగింది ఏమీ లేనప్పుడు భగవంతుండే శరణు దొచ్చడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు భావిస్తారు. పరమేశ్వరుడికి యజ్ఞభస్మంతోటి, విభూతితోటి, పరిమళ గంధంతోటి, మహాతీర్థం పొడితోటి, సిద్ధ గంధంతోటి స్వామివారికి అభిషేకం చేయండి. ఈ అభిషేకం చేసినప్పుడు కూడా 251 గోక్షీయుల తర్పణాలు ఇవ్వాలి. నమస్సోమాయచ రుద్రాయచ అష్టమాన వాకాన్ని పఠిస్తూ 251 తర్పణాలు శివలింగానికి ఇవ్వాలి. ఆ విధంగా చేయటం వల్ల అధికార ప్రాప్తి అట్టి వ్యక్తికి సంప్రాప్తిస్తోందని చెప్పని వేదంలో చెప్పారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సాంకేతిక విద్యలోనూ, వైద్య విద్యలోను, చార్ట్ అకౌంటెన్సీలోను మంచి ఫలితాలు సాధిస్తారు. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. అందరితో సమానంగా నేను నిలబడగలను, నేను సాధించగలను అనే నమ్మిక మీరు కలిగి ఉంటారు. మీ నిజాయితీతో కూడా మీ భక్తికి తగిన వరం లభిస్తుంది. బోళాశంకరుడు కరుణిస్తాడు. ఒక్కటి కూడా ఆలోచించండి, పోయిన కార్తీక మాసంలో మీరేం చేశారు, అంతకుముందు కార్తీక మాసంలో మీరేం చేశారు, తర్వాత ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది బేరీజ్ వేసుకుంటే ఈ సంవత్సరం మనం ఏం చేయాలి అనే దాని గురించి మీకు ఎవరు చెప్పకూడగానే ఒక స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. అమృత మహాపాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి.